అదంతా ఎక్కువైపోతుంది. ఈరోజు కాకినాడ పట్టణంలో ఏ పోలీస్ స్టేషన్ కన్నా సామాన్యుడు వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళగలుగుతున్నాడు. నీ ఈనాడు టీంని పంపించు, ఎంక్వైరీ చేయించుకో, పోలీస్ స్టేషన్లో అవినీతి జరుగుతుందనే ఒక సీఎన్ మార్చేశాం. నా కాకినాడ పట్టణంలో నా కంట్రోల్లో పనిచేస్తున్న ఆఫీసర్లు ఎవరైనా అవినీతికి వెళ్తే ఒప్పుకునేది లేదు. కనుక చాలా నిబద్ధతతో రాజశేఖర్ రెడ్డి గారు శిష్యులం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెరిగిన వాళ్ళం. మేమందరం కూడా మాటంటే మాటే అబద్ధాలు ఆడం, అబద్ధాలు ఆడాల్సిన మాకు అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఆరోపణలు చేసినట్టు ఏదైనా ఆరోపణలు నిజమైతే కనీసం ఖండించను కూడా, ఖండించను. కనుక ముసలివాడైనటువంటి వాడు, పెద్దవాడైనటువంటి వాడు, త్వరలో పోయేవాడు, భూమికి భారం తగ్గేవాడు, రామోజీరావు అంటారో డ్రామోజీరావు అంటారో, చెప్తున్నాను రామోజీ, నీ ఈనాడు కమిటీని పంపుకో, ఎంక్వైరీ చేసుకో, నిబద్ధతతో ఉండు. ఎంక్వైరీ చేసుకుని నా పేరుంటే నా పేరు పెట్టి రాయి, నీ దమ్ముంటే నా పేరు పెట్టి రాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు రోజులు దగ్గరికి వచ్చినాయి. 2024 ఎలక్షన్లు అయిన తర్వాత మా సైలెంట్ బాస్ జగన్ గారు నీ కింద ఉన్నటువన్నీ ఊచిపాడేస్తాయి, డౌట్ లేదు అని తెలియజేసుకుంటూ, కులగజ్జి మానేసుకోమని, కులపిచ్చి మానేసుకోమని, కనీసం ఇప్పుడన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నా అన్ని కులాల వాళ్ళు కలిసి ఉందామని మనస్ఫూర్తి కోరుకుంటూ, కులాల మధ్య చిచ్చు పెట్టు. ఒక రెడ్డి సామాజికవర్గాన్ని పట్టుకుని టార్గెట్ చేస్తున్నావు, రెడ్డి ఎమ్మెల్యేని పట్టుకుని నువ్వు ఈనాడు హెడ్ అయిన రాస్తున్నావు. దానికి ఉదాహరణ మన పిన్నెల, ఈరోజు నేను, అంతకుముందు మొత్తం రాయలసీమ. కనుక నీ రాతలకి నీ కోతలకి ఎవడ భయపడ్డ, ఎక్కడ పౌరుషంగా బతికిన వాళ్ళం రెడ్లు, అది గుర్తుంచుకో రామోజీ అని తెలియకుండా. నెక్స్ట్ రేపు బస్సు యాత్ర కాకినాడ పట్టణానికి రాబోతుంది. కొన్ని కొన్ని సెంటర్లు పెట్టారని తెలిసింది నాకు. స్మార్ట్ సిటీలో, స్మార్ట్ సిటీలో కొన్ని కొన్ని చేస్తారని తెలిసింది. ఈ మధ్యకాలంలో గోదావరి కళాక్షేత్రం అని చెప్పేసి అని ఇక్కడ కడుతున్నాను రాజా ట్యాంక్లో. అది మా ఫ్రూటీ కుమార్ పేరు పెట్టుకున్నాం, ఫ్రూటీ కుమార్ కళాక్షేత్రం పెట్టుకున్నాం. కౌన్సిలర్ కూడా రిజర్వేషన్ అయింది. ఆ కళాక్షేత్రం అంట 80% పూజ చేస్తారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. 80% పూజ చేస్తే మిగతా 20% మేము చేయట్లేదంట. అన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఎవరు నేర్పడరు బాబు, మీ నాయకుడు అబద్ధాలు ఎవడైతే కింద వాళ్ళు మీరు అబద్ధాలు కోరలే. ఒక్కసారి మేము ఏమైనా అబద్ధాలు ఆడాలన్నా, ఒకటి మీద నింద వేయాలన్నా గుండు బరువెక్కువైపోతున్నాం, గుండు బరువెక్కువ. నిజాలు మాట్లాడతాం, నిజాలు మాట్లాడడానికే రాజకీయాలు ఉన్నాం.